తెచ్చుకుంటే మాత్రం నష్టపోయే పరిస్థితి అని చెప్పి నేను మనవి చేస్తాను. బాబురావు సిట్ రిపోర్ట్ గురించి ఏమంటారు? మూర్తి గారు అందరికీ నమస్కారం అండి. అంటే సిట్ రిపోర్టు వాళ్ళు ఇచ్చిన నివేదికలను చూస్తే సుమారుగా 1370 మంది ఇందులో నిందితులైతే 124 మందిని అరెస్ట్ చేశారు. 94 మందికి 41 నోటీసులు ఇచ్చారు. 1152 మందిని అసలు అరెస్ట్ చేయలే ఇప్పటిదాకా. ఏ ఎందుకు చేయలే? దాడులను అరికట్టలేదు. దాడులు చేసిన తర్వాత పబ్లిక్గా మీడియాలో ఎవరెవరు దాడి చేశారో కనపడుతున్నా, గుర్తించలేరా, అరెస్టులు చేయలేరా? ఏం చేస్తుంది యంత్రాంగం? అందుకే ఇది నివేదికలు ఇచ్చారు. నివేదికలు కాలయాపన సాగుతూ ఉంటుంది, రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, ఇది ఒక భాగం. కానీ ఇక్కడ సమస్య ఒకటే. ఇందాక నాగభూషణం గారు కూడా చెప్పారు ఎందుకు అధికారులు భయపడుతున్నారు. నిజమే, నేను కూడా ఆయనతో ఏకీభవిస్తాను. కేంద్రంలో ఎవరైనా ప్రభుత్వంలో ఉండొచ్చు, రాష్ట్రంలో ఎవరైనా ప్రభుత్వంలో ఉండొచ్చు, ప్రభుత్వాలకి మీరు వాళ్ళకి దాసోహం అనే రీతిలో అధికార యంత్రాంగం లేక వ్యవస్థలు పనిచేయటం ఏంటి? రాష్ట్రంలో 5 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులు చూసాం. ఎన్నికల్లోనే కాదు, ఉద్యమాలు చేసిన వారందరి మీద దాడి చేశారు. నేను నా మీద గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా 73 కేసులు పెట్టారు. ఏది ఒక్క దాడి కేసు లేదండి. అన్నీ అంగన్వాడీ ధర్నా, మున్సిపల్ వర్కర్ల ధర్నా, లేకపోతే మంచినీళ్ళ కోసం ధర్నా, శ్మశాన వాటికి అభివృద్ధి కోసం. అంటే అధికార యంత్రాంగం ప్రభుత్వాల్లో గతంలో తెలుగుదేశం ఉన్నా, ఇవాళ వైసీపీ ఉన్నా, ఎన్నికలప్పుడైనా మామూలప్పుడైనా అడ్డగోలుగా అధికార యంత్రాంగం, పోలీసులు, వ్యవస్థలన్నీ ఈ రకంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ఈ పద్ధతి పోవాలి. మీరు ఇందాక చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది అధికారులు సంప్రదిస్తున్నారు, సరే ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ ప్రభుత్వం వస్తుంది, ఒక భాగం. అంటే ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళకి బానిసలాగా పనిచేస్తారా? ఇక్కడ ప్రభుత్వం పార్టీ అనే సమస్య కాదు, ప్రభుత్వానికి కాదు, ప్రజలకి జవాబుదారీగా పనిచేయాలి, రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని గౌరవించాలి, ప్రజాప్రతినిధులు గౌరవించాలి, ఆ నిర్ణయాలని రాజ్యాంగబద్ధంగా అమలు చేయాలి. అంటే కేంద్రంలో బీజేపీ ఉంటే వాళ్ళకి తొత్తుగా, రాష్ట్రంలో వైసీపీ ఉంటే వాళ్ళకి తొత్తుగా, రేపు ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళకి తొత్తులుగా. ఇదేనా రాజ్యాంగం అంటే, అధికార యంత్రాంగం అంటే? చేయాల్సింది కాదు. ఎవరైనా గవర్నమెంట్లో ఉండి ఏ పార్టీ దీన్ని ఖండించాలి అందరూ. ఏం చేస్తుంది రాష్ట్రంలో సిబిసిఐడి? ఏం చేసింది? ఇవాళ పోలీసులు ఏం చేస్తున్నారు? చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? వీటన్నిటికి మించి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సిబిఐని, ఈడీని ఎలా వాడుతూ ఉంది ఎన్నికల్లో? మీ పార్టీలో ఉంటే సిబిఐ రాదా? మీ పార్టీలో చేస్తే ఈడీ కేసులు ఉండవా? ప్రతిపక్షాల్లో ఉంటే సిబిఐ దాడి చేస్తారా, ఈడీ దాడి చేస్తారా? నిజంగా ఏ పార్టీలోనే ఉండండి మీరందరూ ప్రజాస్వామ్యం కోసం. అక్కడ కేంద్రంలో 10 ఏళ్ళ నుండి బీజేపీ చేసినా, 5 ఏళ్ల నుండి వైసీపీ చేసినా, గతంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు చేసినా, తప్పుని తప్పుగా అందరం ఖండించాలి. రాజకీయ ప్రత్యర్థులను బట్టే కాదు, దాంతోపాటు ఈ దాడులకి కింద వాళ్ళని సస్పెండ్ చేయటం కాదు, ఉన్నతాధికారులు ఎవరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దాంతోపాటు పార్టీలు ఏం చేయాలి? వైసీపీ అయినా తెలుగుదేశమైనా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ దాడులకి కారణమైన వాళ్ళని ఆ పార్టీలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నిజంగా ఎవరుంటే వాళ్ళు వ్యవస్థలో అధికార యంత్రాంగం చేయాలి. పార్టీలు మీరు దాడులు చేస్తూ ఉంటే ఎవరైనా తప్పు, వైసీపీ అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు దాడి చేస్తున్నారు, లేదు ఇంకో పార్టీ తప్పు చేస్తే దాన్ని ఆ పార్టీలు ఖచ్చితంగా మా పార్టీలు వాళ్ళు తప్పు చేస్తే మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి పద్ధతి రావాలి. ఇదే కాదు, ఈరోజు మనం చూస్తున్నాం ఏమండి, ఎన్నికల్లో నిబంధనలు అన్నింటిలో ఎలా ఉల్లంఘించేస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్నికల్లో ఓటుకి ప్రధానమైన పార్టీలు, అది వైసీపీ అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా,
ఓటుకి 1000 నుండి 5000కు పంచారు బహిరంగ రహస్యం. మీడియా అంతా రాశారు. 50 కోట్ల నుంచి 200 కోట్లకు అసెంబ్లీలో ఖర్చు పెట్టారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఏం చేస్తున్నా ఎన్నికల యంత్రాంగం? ఒక్కచోటైనా ఆపారా? దీని దగ్గర పార్టీలన్నీ కుమ్మక్కైపోయి మీరు పంచుకోండి, మీ తర్వాత మేము పంచుకుంటాం. మీరు ఫిర్యాదు వద్దు, మేము ఫిర్యాదు వద్దు. పట్టపగలు పబ్లిక్గా రోడ్డు మీద ఓటర్ లిస్టులు పట్టుకుని అన్ని చోట్ల రాష్ట్రం అంతా పంపిణీ చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉంది యంత్రాంగం అని అడుగుతా ఉన్నా. ఎన్నికల కమిషన్ ఏం చేస్తూ ఉందని అడుగుతున్నా. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఏమైంది? కేంద్రంలో ఎన్నికల కమిషన్ ఏమైంది? ఇది ప్రజాస్వామ్యమా? తెలియదు, అందరికీ తెలుసు. బహిరంగ రహస్యం. అటు డబ్బును ఆపరు, పంపిణీని ఆపరు, దాడులు చేస్తే ఆపరు, దౌర్జన్యాలు చేస్తే ఆపరు, పోలీసులు కుమ్మక్కు చేస్తే ఆపరు, అధికారులు కుమ్మక్కు అయితే ఆపరు. దీనికి ఇటువంటి వ్యవస్థ ఎవరు? నన్ను నిజంగా అందరం అన్ని పార్టీలు దీన్ని ఖండించాలి. ప్రభుత్వం ఎవరైనా కావచ్చు. మరి ఈరోజు నేను అడుగుతున్నా, రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రటరీ గారు బాధ్యత ఎందుకు చర్య తీసుకోరు? ఇదే కాదండి, దేశంలో చూస్తున్నాం ప్రధానమంత్రి గారు మతాలను రెచ్చగొట్టు ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఆయన మీద ఫిర్యాదులు చేస్తే ఒక్క నోటీస్ ఇవ్వరా? మన రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఏదో తూతు మంత్రం ఒక నోటీస్ ఇచ్చారు. ప్రధానమంత్రి మీద అన్ని పార్టీలు లేదు ప్రముఖ న్యాయవాదులు ఇచ్చారు. తప్ప ఒప్ప వేరే సంగతి, నోటీస్ అయినా ఇవ్వాలిగా. నోటీస్ ఇచ్చే ధైర్యం లేదు ఎన్నికల కమిషన్కి. అది ప్రధానమంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఎన్నో ఉదాహరణలతో సహా ఇచ్చారు. అయినా ఎందుకు మాట్లాడరు? ఇప్పటికీ ఎన్నికల కమిషన్ జరిగినటువంటి ఫేజుల్లో ఎన్నికలు ఎంత పర్సంటేజ్ పోలైంది లెక్కలు చెప్పట్లా. ఇప్పటికీ దీని మీద కోర్టుకు కొడితే కోర్టు ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది అంటారు. ఇంకా ఎవరు ప్రజాస్వామ్యం? కాబట్టి ఇటువంటి విషయాలు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు వ్యవస్థలే కాదు, విధానాలు మారాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎవరు తప్పు చేసినా ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయాల్సింది పనిచేస్తూ ఉందా? ఎన్నికల కమిషన్ మీద కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఎంత ఉంది? ఎన్నికల కమిషన్ నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేకుండా తొలగిస్తూ చట్టం చేశారు. అంటే గుప్పెట్లో గవర్నమెంట్ గుప్పెట్లో ఉండాలా? అంటే కేంద్రం అయితే కేంద్రం ప్రభుత్వ గుప్పెట్లో, రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వ గుప్పెట్లో ఎన్నికల కమిషన్ ఉంటే ఇంకా అసలు న్యాయం ఎక్కడ జరుగుతుందండి? ఈ స్వతంత్రతను కాపాడాలి మనం. మరి మన రాష్ట్రంలో పబ్లిక్గా ఇటువంటి దాడులు జరుగుతూ ఉంటే, కాబట్టి ఇవాళ రేపు ఎవరు గవర్నమెంటు అనే సమస్యే కాదు, ఈ విధానాల మీద చర్చ జరగల సామాన్యుడికి ఎక్కడుంది? ఈ రాష్ట్రంలో ఇవాళ చూడండి, సరే అధికార ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళారా, ప్రతిపక్ష నాయకులు, వాళ్ళ వ్యక్తిగతమైన విషయం కావచ్చు, ఇక్కడ వ్యవస్థలు ముఖ్యం. ఇందాక ఆరోగ్యశ్రీ గురించి చెప్పారు, డబ్బులు ఇవ్వరు. విజయవాడలో పారిశుధ్య కార్మికులకు జీతాలు రాకపోతే వాళ్ళందరూ వాహనాలు ఆపేశారు, పారిశుధ్యం పట్టించుకునే వాళ్ళు లేరు. మళ్ళీ చెత్త పన్ను మాత్రం వసూలు చేయమని ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు తనిఖీలు ప్రారంభమైనాయి, వాహనాలకి పెనాల్టీలు మాత్రం వేస్తున్నారు. కోడ్ ఏనో అభివృద్ధికి కోడ్ అడ్డం ఉంది, సంక్షేమానికి కోడ్ అడ్డం ఉంది, వసూళ్ళకు మాత్రం ఏ కోడ్ అడ్డం లేదు. గవర్నమెంట్ ఎవరు? మరి ఎవరిని అడగాలి? కేంద్రంలో ప్రభుత్వం ఏమైంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఏమైంది, ఎన్నికల కమిషన్ ఏమైంది, అధికార యంత్రాంగం ఏమైంది? అంటే ఇక ఎన్నికలు వస్తే జనం యొక్క సమస్యలన్నీ గాలికి వదిలేస్తారా? అది అక్కడైనా ఇక్కడైనా. కాబట్టి ఇటువంటి విషయాల మీద ప్రజల్లో చైతన్యం లేకపోతే ధన రాజకీయాలు ఒకవైపు, హింసా రాజకీయాలు ఒకవైపు. ఇందాక మీరు చెప్తున్నారు మీడియా మీద కేసులు ఏంటండి? తప్పైతే ఖండించండి. విశాఖపట్నంలో ఘటన సరిగా ఇలా జరగలేదు, మీడియా తప్పు చూపించింది, ఖండన ఇవ్వండి. మీరు చెప్పండి కేసులు పెట్టడం ఏంటి? ఇక ఇష్టారాజ్యంగా అంటే మీడియా వాళ్ళు చెప్పు చేతల్లో ఉండాలా? కేంద్రంలో మీడియాను కొనేస్తారు, వాళ్ళు గుప్పెట్లో పెట్టుకుంటారు, ఇక్కడ దాడి చేస్తారు. ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఒక నేను పార్టీ గురించే మాట్లాడలా, కేంద్రమైనా రాష్ట్రమైనా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. మీడియా తమ గుప్పెట్లో ఉండాలి, తమకు అణిగిమణిగి ఉండాలి అనేటువంటి విధానం అక్కడైనా ఇక్కడైనా అందరం ఖండించాలి. లేకపోతే ఇంకా మీడియాకే రక్షణ లేకపోతే, ప్రజలకే రక్షణ లేకపోతే, ప్రజాస్వామ్యాన్ని ఇలా అపహాస్యం పాలు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా దీని మీద ఇప్పటికైనా సరే ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజల డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.